జెన్నిఫర్, నువ్వు జాబ్లో జాయిన్ అవ్వడానికి వచ్చినప్పుడు నేను స్మార్ట్గా ఉంటానని, అందంగా ఉంటానని, హిందీ స్టార్ అక్షయ్ కన్నా పోలికలు ఉంటాయని చెప్పావు. నీ మాట విని నీ హెయిర్ స్టైల్ కూడా మార్చుకున్నాను. ఈ మధ్య నువ్వు అలా మాట్లాడలేదమ్మా. రోజు అబద్ధం చెప్పడానికి నా మనసు ఒప్పుకోవడం లేదే. చిల్లిప్పి తినండి. నో నో, ఈ రోజు నువ్వే నాకు తినిపించాలి జెన్ని. ఇట్స్ వెరీ ఫన్నీ సార్, మీకు నేను తినిపించడం ఏంటి? ప్లీజ్ జెన్ని, తినిపించవా? ప్లీజ్ 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 తినిపించవా? ప్లీజ్. నేను పెళ్లికి ముందు అనుకునేవాణ్ణి అందమైన భార్య ముద్దుగా గోరు ముద్దలు తినిపించాలని. అందమైన భార్య లేదు, ఆ ముద్దులు లేవు, గోరు ముద్దలు లేవు. ఇప్పుడు నీ వల్ల ఆ కోరిక తీరుతుంది అండి. ప్లీజ్ ఆ పెట్టమ్మా. ఏమిటో ఎలా వచ్చావు? మీ రూమ్ లో మినరల్ వాటర్ ఉంటది కదా అని. అదేంటంటే జెన్నిఫర్ మీకు గోరు ముద్దలు తినిపిస్తుందా? జెన్ని నా మీద ప్రేమతో మంచి ఫుడ్ తెచ్చింది. ప్రేమతో తెచ్చిందా, బాక్స్ తో తెచ్చిందా? మా తెలుసండి, మీరు సైడ్ డిష్ లాయింగ్ చేస్తున్నారు కదా. నేను ఎండీని తెలుసా నీకు? ఆ తెలుసండి, మీరు ఎండీ, ఇప్పుడు సెక్రటరీ, అది ఫుడ్ ని. ఇందులో మాకు ఏమాత్రం కనిపించడం లేదు. జీతమిస్తున్నానే, ఆ మర్యాద కూడా లేదు. మీరు జీతమిస్తున్న పని చేయడానిక మర్యాద చేయడానిక? టెన్షన్ లో అర్థం పడతాం లేకనే మాట్లాడతారు సార్ మీరు. ఎక్కువగా మాట్లాడుతున్నా, నేను తెలుసుకుంటే నేను ఏమైనా చేయగలను. అయ్య బాబాయ్, అంత సీరియస్ అవ్వకండి సార్. మీరు ఏమైనా చేయగలరు, కానీ మేమేం చేయగలం సార్? మహా అయితే సైడ్ డిష్ సంగతి మీ ఆవిడతో చెప్పగలం. ఎక్స్క్యూజ్ మీ, గాడ్ బ్లెస్ యూ. వారు బాబా, ఈ డెకరేషన్ నాకు ముందు అసలు వచ్చి ఒప్పించారా? అందరేట్రా తీస్తున్నాడు కదా. నీకు అలాగే ఉంటదరా, బాడీ డెక్ పై కొట్టుకున్నా ఇక్కడ. ఓపెన్ చే, ఆగరా. అదేంట్రా ఓపెన్ చేయకుండా సౌండ్ వచ్చిందా? రే ఇక్కడ కాదు, అక్కడ పోయిది. నేను తిను, వెళ్ళు. ఏయ్ నువ్వు పరా అందు చూడంగానే అందరికీ నక్రాలు మొదలవుతాయి. మూత ఓపెన్ చేస్తా, ఒక కలర్ రా. రావట్లేదండి. Shalu, Deepthi, what is the price? No, come, 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 run, run, run. Akkada kuchandi, akkada. Evaru lera? Lera? Leru, run, 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 meer akkada kuchandi. Please come. Hi. Hi. Ansepen vachi. Actually, I am very busy with my computer. Yeah, Sandhya, నానం ఎలా ఉంది? మిమ్మల్ని అడిగినట్టు చెప్పమంది. మీరు ఎలా అని అడిగాను చెప్పండి. మీ అందరినీ ఒకసారి ఇంటికి రమ్మని చెప్పింది. ఏంట్రా మాట మాటికి వెళ్ళండి వెళ్ళండి అంటున్నావు, వేషాలు వేస్తున్నావా? ఉంటే ఉండండి, దానికి సీరియస్ లో వార్నింగ్ ఎందుకు? లోపల సిస్టమ్ ఆన్ లో ఉంది, నేను పని చేసుకొస్తాను. మీరు లోపల మాట్లాడుకుంటూ ఉండండి. నువ్వు మూసుకొని కూర్చో, మేము పనిలోకి వచ్చాం అనుకున్నావా? లేస్తే కాళ్ళు ఎరుగుతాయి. తొందరగా పంపించారా, కూలింగ్ పోద్ది. కిరణ్, పిక్చర్కి వెళ్దాం అనుకున్నా కదా. నీకు దండ పెడతా, నాలి పీకేస్తున్నా, తొందరగా పంపించారా? నేను చూస్తా కదా. నువ్వెప్పుడు సినిమాలు ఏంటి దీప్తి? హ్యాపీగా రూమ్ లో కూర్చొని కబుర్లు చెప్పొచ్చు కదా. థ్యాంక్స్ రా, చాలా బాగా చెడగొట్టు. ఏడిసినట్టుంది. అర్థం కావట్లేదు, ఏం చేయాలి? సరే కానీ ఏంట్రా, మన నెంబర్ కొడుతున్నావే. జస్ట్ మినిట్, ఫోన్ మా ఇంటి నుంచి అనుకుంటా. ఓకే, డల్ గా ఉన్నారేంట్రా? సండే స్పెషల్ ప్రోగ్రామ్ ఏం ప్లాన్ చేయలేదా? సండే సండే రా, సండే సండే సండే. అబ్బా ఎరా, గ్రాండ్ సక్సెస్. షాపింగ్ వెళ్ళి ఏం కొన్నావు? చుడిదార్. చాలా బాగుంది. మీ నాన్నమ్మక వీడికి పనిచేస్తుంది అన్నమాట. ఏం లేదులే, నాకు కూడా ఫోన్ చేయరా. నాకే నాకే ఆ ఫోన్, నాకే. హలో, వచ్చేస్తున్నా. పదండి, సినిమాకి బయలుదేరదామా? రే, సినిమా ప్రోగ్రామ్ నువ్వే క్యాన్సిల్ చేసావు, మర్చిపోయావా? చా, నేను ఎప్పుడు క్యాన్సిల్ చేసాను రా. అయినా రోజు రూమ్ లో కూర్చుని కబుర్లు ఏంట్రా? పద, హ్యాపీగా సినిమాకి వెళ్దాం. రే, ఆ మాట నా కళ్ళలో చూసి చెప్పరా. చూసా. ఎవర్రా, గర్ల్ ఫ్రెండా? అవును, కరీనా కపూర్. నీకు అవసరమా? కరీనా కపూర్? నేను హృతిక్ అడిగానని చెప్పలేకపోయావా? దీంతో జీవితాంతం బతకాలి. థ్యాంక్ యూ కిరణ్. ఏంటి కిరణ్, మీ రూమ్ కి ఎన్ని ఫోన్ కాల్స్ వస్తున్నాయి? ఇవాళ సండే కదా, వస్తుంటాయి. ఇంకా వస్తాయి.
ఎక్కడికి వెళ్తున్నావురా? ఫోన్ వచ్చిందిరా. నీకు వరుసగా రెండు సార్లు వస్తుందా? రాకూడదా? ఫోన్ మీకే వస్తా. మాకు రావా? మాకేం చేసింది ప్రియ ఫోన్ చేసింది. శుభలక్ష్మి రాజలక్ష్మి చేసిందిరా. నాకే ఫోన్ లైన్ ప్రకారం ఎప్పుడే కదా మాట్లాడి. నేను మాట్లాడతా. అదేంటా నువ్వు? ఇదిగో నేను తీసుకొచ్చానా లేదా షాప్ నుంచి? డబ్బులు నేనే కదా ఇచ్చింది నీకు. ఏం జరిగింది? కొట్టేశారా? బీర్లు కొట్టేశారా? రాస్కెల్స్. ఎప్పుడు చెప్తుంటాను వీళ్ళకి బీర్లు తాగి కొట్టుకుని చావకంటారా అని. చెప్తే వింటారా? I just don't like coming here into this room. This is the reason, you know. Oh, I just don't like all these bad habits, you know. నటించకు. ఫస్ట్ ఫోన్ వచ్చింది నీకే. సెక్రటరీ సార్, జెన్నిఫర్ రాలేదా? రాలేదు సార్, కాస్త పనుందంట, లేట్గా వస్తానని. నీకెలా తెలుసురా? అవును, నీకెలా తెలుసు? నాకు ఫోన్ చేసింది సార్. నీకు ఫోన్లు కూడా చేస్తుంటుందా? అప్పుడప్పుడు చేస్తుంటుంది సార్. రాగానే రమ్మని చెప్పు. ఏంటి అలాగున్నావు? ఈ వర్క్ చాలా బోరుగా ఉంది చాలు. అసలు చేస్తే కదా బోర్ ఫీల్ అవడానికి. వస్తే చేస్తానని నిప్పేంటి మాకు? అసలు ఈ కంప్యూటర్స్ అన్ని కలిసి కట్టకట్టుకుని పేలిపోతే కన్నా జీవితానికి మనసు ఎంత ఉండదు. అంత కష్టం ఏమొచ్చిందమ్మా? కష్టం అంటే ఏంటి చాలు, ఒకటి కాకపోతే ఒకటేనా అర్థం అవ్వాలి కదా. అసలు ఈ కంప్యూటర్ నాకు ఒక ముక్క కూడా అర్థం కావట్లేదు. నువ్వేంట్రా బాబు, సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయి మమ్మల్ని తినేస్తున్నావు. మేమేం సరదా కావాలదమ్మా, మా నాన్న పోరు పళ్ళాక అయ్యాం. ఈ కంప్యూటర్ నాకు అర్థం కాదని చెప్పాను. కంప్యూటర్ ఉద్యోగి కట్నం ఎక్కువెత్తారా? కావాలంటే పెళ్లి అయిన తర్వాత మానే దిగా గొడవ చేసి మరీ జాయిన్ చేయడు. అయితే మీ నాన్న కోరిక తీరింది అనమాట? ఏ బాగా తీరింది. నాకు ఈ ఉద్యోగం రాదు, కొంతమందిని తగులుకోవడం వల్ల కట్నం రాదు. అసలు ఉద్యోగం అంటే ఎలా ఉండాలి? హ్యాపీగా ఆడుతూ పడుతూ ఎంజాయ్ చేయాలరా, అంతేగాని మనకి కరమేంట్రా బాబు. నీ బాధ చూడలేకపోతున్నావు మావా, ఆడుతూ పడుతూ పని చేయాలి అంతే కదా. ఏక్ సెకండ్, కొత్త ఎంట్రీ అన్నమాట. నీ పేరేదో చెప్పాడు? సంధ్య. అంతేనా? అఖిలాండేశ్వరి సంధ్యాకుమారి. అంతా నీ పేరేనా? పేరులో రిధం ఉండాలి. సోనా, మీనా, రీటా. అంతేగాని అఖిలాండేశ్వరి, చాముండేశ్వరి, రాజేశ్వరి ఏం పేర్లు ఇవి? అఖిలాండేశ్వరి సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఎలా మ్యాచ్ అయిందా? ఎందుకమ్మా వచ్చేస్తారు పల్లెటూరు నుంచి ఎర్ర బస్ ఎక్కి? ఎక్స్క్యూజ్ మీ మిస్టర్, నీ పేరేంటి? రాజ్. అంతేనా? భైరవ్ రాజ్. అంటే తెలుసా, నీ పేరుకు అర్థం తెలుసా అని అడుగుతున్నాను. భైరవ్ అంటే కుక్క అని. అది నీ ఫేస్ చూసి పెట్టలేదుగా పెద్దవాళ్ళు, అది ఒక దేవుడి పేరని పెట్టారు. అంతలోనే కుక్కవైపోగా అఖిలాటేశ్వరి అంటే అమ్మవారి పేరు. ఆ పేరుని ఎగతాళి చేయకూడదు. పల్లెటూరి వాళ్ళని తక్కువగా అంచనా వేయకు. అర్థమైందా? ఇదేరా మన కంపెనీ గెస్ట్ హౌస్, ఇక్కడ మనం వాళ్ళు సౌకర్యంగా ఉంటుందని ఏర్పాటు చేశాను. చాలా థ్యాంక్స్ రా. నువ్వు నాకు థ్యాంక్స్ చెప్పడం ఏంటి రా? ఒరే మూర్తి, ఆ సామాన్ లోపల పెట్టు. కూర్చోమ్మా, కూర్చో పెద్దమ్మా. ఒరే తిక్కరాజా, నువ్వేంట్రా చిన్నపిల్లాడు ఇలా చెంకీ బట్టలేసి తిరుగుతున్నావు? రింగులు తిరుగుతున్న ఉంగరాలు దుత్తిని అలా గొర్రె బుచ్చలా కత్తిరించుకున్నావేంటి? ఒంట్లో బాగానే ఉంటుందా? అది కాదు పెద్దమ్మా, ఈ రోజుల్లో కుర్రాళ్ళంతా ఇదే స్టైల్. చూసావమ్మా, వాడు ఎప్పుడు పూల రంగడే. ఏం పూల రంగడో ఏంటో, వీడికి వీడి పెళ్ళడానికి ఏవో గొడవలు ఉన్నట్టున్నాయి, అందుకే అది ఎప్పుడు పుట్టింటూనే ఉంటుంది. అమ్మా, వాళ్ళిద్దరి మధ్య ఏ గొడవలు లేవు, నువ్వే పెట్టేటట్టున్నావు. వాళ్ళు బాగానే ఉన్నారు. ఏం బాగోటోలేరా, మా ఆవిడికి పుట్టింటి పిచ్చి ఎక్కువ. అది చూసొస్తానని వెళ్ళి అక్కడ 10 రోజులు ఉంటుంది. దాన్ని దించడానికి గేదె లాంటి మా మామగారు, ఏనుగు లాంటి మా బావమరి వస్తారు. అంతవరకు బాగానే ఉంది. వాళ్ళు వచ్చి ఇక్కడ 10 రోజులు ఉన్న తర్వాత వాళ్ళు దించడానికి మళ్ళీ ఇది వెళుతుంది. వాళ్ళు వస్తారు, ఇది వెళుతుంది, ఇది వెళుతుంది, వాళ్ళు వస్తారు. ఇది వరుస టీవీలో డైలీ సీరియల్ లాగా ఇదిలా జరుగుతూనే ఉంటుంది. దాంతో నాకు లోపల బయట చెప్పుకోలేని బోర్డని టెక్నికల్ ప్రాబ్లమ్స్. అసలు ఆకలే అనిపించదు తెలుసా? ఫుల్గా తినేసి ఎవరికైనా చూసిన ఆకలేదులే. రిటిక్ ఇస్ గ్రేట్. పర్లేదులే, అన్నయ్యల గురించి తెలియలా మాత్రం ఫీల్ అవుతుంది, తప్పులేదు. చిచి అన్నయ్య, షట్ అప్, హి ఇస్ మై డ్రీమ్ బాయ్. డైలీ నా కళ్ళకి వస్తాడు తెలుసా? అంత భయంకరంగా ఉండడా? అసలు ఆ ముక్కు, ఆ రంగు సూపర్ అనుకో. రంగా మనకున్న రంగాడికి ఉందేంటి? ఒకసారి ఎండలోకి వచ్చి చూడమని దెబ్బతో నిలబడిపోతాడు. అదే మనం ఇద్దరా, ఎవరు గ్రీన్ ఎవరు బ్లాక్. పనిగాడు కొత్త క్యాండిడేట్ ఎవర్రా? అయిపోయింది, ఫినిష్. హాయ్ ఫ్రెండ్స్. హాయ్. షీఈస్ మై లవ్. జెట్ ఎయిర్వేస్ లో పనిచేస్తుంది, పేరు లిల్లీ. అవునా తల్లి? యా.
మరి ఆ శ్రీదేవి సంగతి ఏం చేశారా? ఇప్పుడు ఆ టాపిక్ అవసరమా? మీకు లేట్ అయినట్టుంది, అక్కడ దిల్ చేతగా వెయిట్ చేస్తుంటాడు, మీరు పదండి. మరి లిల్లీ సంగతి ఏం చేద్దాం? అందుకు నేను ఉన్నాగా లిల్లీ, నీకు టైం అయింది, నువ్వు వెళ్ళాలి. ఓకే, మళ్ళీ కలుద్దాం. ఇంతకీ శ్రీదేవి సంగతి ఏంట్రా? అంతగా ప్రేమించిన వాడు ఎందుకు వదిలేసావు? నేనేం వదిలేదు. మరి అరే అదే వదిలేసిందిరా, దానికి ప్రేమ లెక్కలేదు తెలుసా? ప్రేమలో లెక్కలే ఉంటాయిరా? ఉంటాయమ్మా, అది లెక్కలేనంత మంది బాయ్ ఫ్రెండ్స్ దొరుకుతుంది. పైగా ఇప్పుడు అవేణి వాడు దొరుకుతుంది తెలుసా? నువ్వు చేసేది ఏంట్రా ఇప్పుడు? This is final, yaar. Last time kuda ide cheppa. Aa roju meer sariga velledu, appudu semi final ani cheppanu. Padandi. Aa ginger chicken, mutton biryani, prawn fry, bombadel pulso, mitai kelli, fruit salad. ఇంతేనండి? రెండు టూత్ పిక్స్ కూడా చెప్పు, ఇద్దరం కలిసి తిందామే. ఏ డాక్టర్ చెప్పాడండి? డాక్టర్ సునీల్, C++ వరాకిల్ బ్రాకెట్ లో జావా. ఓకే సరేనండి, వెళ్ళండి. ఆగు, రెండు రెండు తీసురా. బాబు వద్దు, ఒక్కొక్కటే తీసురా. డాక్టర్ గారు ఎక్కువ తినదని చెప్పారు, కొలెస్ట్రాల్ వచ్చేదంట. అలాగే సార్. ఏంట్రా నాన్న, నిజంగా కాలికి డ్యామేజ్ అయిందా లేదంటే బిల్డప్? కొన్ని నిజాలు కనపడవరా, కట్లేసేస్తారు. ఎరా ఉట్టి చేతులు ఊపుకుంటూ వచ్చారా, ఆయన తెచ్చారా? తేలేదురా. చాలు, పళ్ళన్నీ అయిపోయినాయి, ఎవరు ఏం తేలేదంట. కొంప తీసి మనమే డబ్బులు ఇచ్చి కొనుక్కోవాలి. ఏంటి నోరు మీరా దున్నప్పు? ఎలా ఉంది? పళ్ళ రసాలు ఎక్కువగా తాగడం వల్ల ఇప్పుడు బానే ఉంది. పోల్లే, ఆ దేవుడి దయ వల్ల ప్రమాదం తప్పింది. కిరణ్ కి తెలుసా? వాడి కోసమే ట్రై చేస్తున్నాం, దొరకట్లేదు. సునీల్ ఫాదర్ కి ఫోన్ చేశారా? అయ్య బాబు, మీరు అంత సాహసం చేయకండి, మా నాన్న సంగతి మీకు తెలుదో. నాకు ఆల్రెడీ నేను తెలితే వచ్చి మెల్లర్ కూడా ఎత్తారు. డాక్టర్ ఏం చెప్పారు? 10 రోజులు బెడ్ రెస్ట్ తీసుకుంటే సరిపోతుందన్నారు, నేను చూసుకుంటాను కదా. అంటే ఈ 10 రోజులు ఆఫీస్ మానేసి నువ్వు ఇక్కడే ఉంటావా? ఏం అక్కర్లేదు, వీడు మా ఇంట ఉంటాడు. మీకెందుకు నానమ్మ ఇబ్బంది? ఇందులో ఇబ్బంది ఏముందమ్మా, వీడు మాత్రం నా మనవడలాంటి వాడు కాడా? ఏరా యా గ్రాండ్ సన్. చాలు, కొంచెం పాలు బా, తాగేసి బయలుదేరదాం. ఇది కూడా తిను. యారా ఏం తెచ్చా? ఇంతకీ ఎలా ఉందిరా? చూస్తున్నావుగా, పొద్దున్నుంచి డజన్ ఆపిల్ పళ్ళు తిన్నాడు. అది ఇప్పుడు చెప్పాలా? ఫ్రెండ్ కి యాక్సిడెంట్ అయితే పాకేజ్ పళ్ళు తేలవరా? ఏడిసినట్టు ఉంది మన ఫ్రెండ్షిప్. అమ్మాయి తాయే. అలాగే ఎక్కడట్టే తిను. అవునరా, ఇంతకీ తగ్గిందా? కొంచెం బెటర్. ఆ పోన్లే, అదేంట్రా తగ్గిందన్నావు కదా, అంటే పిసికెత్తావా? మరి హాయ్ కిరణ్, ఎలా ఉన్నావు? ఫైన్. మొత్తానికి ఎలా జరిగిందిరా? అదో పెద్ద స్టోరీలే. మొన్న రాత్రి రిసెప్షన్ నుంచి వచ్చేటప్పుడు మనం కొంచెం పటాస్ మీద ఉన్నాలే. షాలు వద్దంటున్నా డ్రైవ్ చేశాను రా, కరెక్ట్ గా డ్రైవింగ్ లో ఉండగా షాలు నా భుజం మీద చేసింది. అంతే, మిగతా మనకేం తెలదు. తర్వాత నేను ట్రాఫిక్ కానిస్టేబుల్ గుద్దేశానంట, పోలీస్ స్టేషన్ లో ఫైన్ కట్టి మరి నేను హాస్పిటల్లో జాయిన్ చేసిందిరా. నిజంగా చాలా మంచిది రాదా? తినరా? వద్దులే, నీకు సరిపోగా. థ్యాంక్స్ రా, నేను అర్థం చేసుకున్నా.